దానికి అధ్యక్షత వహించవలసిందిగా మిమ్మల్ని అందరం తొందరగా వచ్చి కూర్చో. నెల్లూరు మండలం బోలాపాటలో ఎల్సీఎం శ్రీకృష్ణ ధర్మోత్సవ దేవస్థానకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను ఆ శక్తి స్వాతంత్ర్యలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విశిష్ట జ్ఞానంతో నిర్మూలమై వాస్తవమును పాటించగా దురుద్దేశరహితుడని దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ సంస్థ విధులను గూర్చిన 1987 సంవత్సరము ప్రమాణం చేస్తున్నాము. శైలేంద్ర అను నన్ను నియమబడినారు, ఎన్నుకోబడినారు. కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలందరికీ, కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ దేవస్థానానికి అభివృద్ధికి, ఈ దేవస్థానానికి అన్ని రకాలు ఇచ్చేసే భక్తులకు కూడా అన్ని రకాలుగా కూడా భక్తి శ్రద్ధలతో చేస్తారని చెప్పిన, ఇదే కాకుండా దాదాపు ఈ ఒక్క నెలలోనే దాదాపు నెల్లూరు నగరంలోని 5 ప్రధాన దేవస్థానాలకి కమిటీ వేసుకోవడం జరిగింది. ఇంకా కూడా 2-3 అన్నీ కూడా మొత్తం కూడా పూర్తి చేసి నెల్లూరు నగరానికి సంబంధించే దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేసే దాంట్లో భక్తులకి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా అందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ దేవస్థానానికి సంబంధించి ఏదైతే శైలేంద్ర దాదాపు 2012 నుంచి నాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు కూడా అన్ని దీంట్లో కూడా వస్తూ, ఈరోజు ప్రతి కార్యకర్తనే నాయకులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సంక్షిప్త స్థానం గౌరవం లభిస్తుంది. ఇదే కాకుండా మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవస్థానాలకు వేరే కమిటీలు పక్కన పెడితే దేవస్థానాల కమిటీలు వేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక భక్తితో ఒక చిత్తశుద్ధితో పనిచేయాల్సినప్పుడు, ఎందుకంటే భగవంతునికి సేవ చేసుకునే అవకాశం లభించినందుకు అందరూ కూడా కష్టపడి ఈ గుడిని సంబంధించి కూడా ఇంకా కూడా డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్మకంతో మీ అందరినీ కూడా కమిటీలో వేయటం జరిగింది. కాబట్టి అందరూ కూడా నమ్మకాన్ని నిలబెడతారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. టైం కొద్దిగా హడబడిగా కూడా వెళ్ళాలి కాబట్టి పెళ్ళి ఉంది, సో ఎక్కువ టైం లేదు, హడావుడిగానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ యొక్క ఇంట్లో కొంచెం చూడండి అన్న, అలాగే కళ్యాణ మండపం కూడా అన్న.